ఓకే పిట్ నెంబర్ 14 ఒకసారి చూడండి. ద మ్యాక్సిమం వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 7. అటామిక్ నెంబర్ 7 ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే నైట్రోజన్ అండి. అటామిక్ నెంబర్ 7 ఉన్నటువంటి ఎలిమెంట్ నైట్రోజన్. ద మ్యాక్సిమం వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ అని అంటున్నాడు. చూద్దాం. 1s2, 2s2, 2p3. దీని యొక్క ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నాయండి. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ కెన్ రియాక్ట్ విత్ ద 3 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఆల్సో రియాక్ట్స్ విత్ ద 1 మోర్ హెచ్ ప్లస్. ఫైనల్లీ ఇట్ ఫార్మ్స్ ఎన్హెచ్ 4 ప్లస్ అండి. ఏమండి నేను వ్యాలెన్సీ అంటే చెప్పానండి. వ్యాలెన్సీ అంటే ఏం చెప్పానండి? ద కంబైనింగ్ కెపాసిటీ ఎలిమెంట్, ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, దట్ నెంబర్ ఈజ్ నోన్ యాజ్ ద వ్యాలెన్సీ అండి. ఏదైనా ఒక ఎలిమెంట్ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ అయితే కలవగలదో దాన్ని దాని యొక్క వ్యాలెన్సీగా చెప్తాం. ఇప్పుడు నైట్రోజన్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎన్ని కలిసిందండి? 4 హైడ్రోజన్స్తో కలుస్తుంది. కాబట్టి వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇజ్ ఈక్వల్ టు 4 అండి. వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ 15th అండి. ద వ్యాలెన్సీ ఆఫ్ సల్ఫర్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు ఎలా చెప్తాం? సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వ్యాలెన్సీ గురించి డిస్కస్ చేశారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వ్యాలెన్సీ ఏమండి? ఇక్కడ ఇప్పుడు వ్యాలెన్సీ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్లో తీసుకుంటే H2SO4 అండి. H2SO4 స్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని హైడ్రోజన్ పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఏ హైడ్రోజన్ అయినా డైరెక్ట్గా వచ్చి సల్ఫర్తో అది రియాక్ట్ అవ్వట్లేదండి. ఇక్కడ వ్యాలెన్సీ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అండి. దీని చుట్టూ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్, ఇదొక కోవలెంట్ బాండ్, 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 ఇదొక కోవలెంట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బై అన్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద వ్యాలెన్సీ అండి. కాబట్టి సల్ఫర్ యొక్క వ్యాలెన్స్ ఇక్కడ ఎంత అవుతుందండి? 6 అవుతుందండి. 6 అవుతుందండి దేంట్లో? సల్ఫ్యూరిక్ యాసిడ్లో. ఇలాంటి వాటికి తెలవాలంటే ఖచ్చితంగా మీకు వాటి యొక్క స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలండి. అంటే నెక్స్ట్, ద ఎలక్ట్రాన్స్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ అని అన్నాడు. చూడండి, ఆర్ దోస్ దట్ లైస్ క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్, ఆర్ దోస్ విచ్ ఆఫ్ ద అయనైజేషన్ ఎనర్జీస్ ఆర్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు ద ఇనర్షల్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఒకసారి చూడండి, జనరల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఏవి బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయి అని అంటున్నాడు. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, చాలా సింపుల్ అండి. ద ఎలక్ట్రాన్స్ జనరల్లీ ఇన్వాల్వ్ ఇన్ బాండింగ్ ఇలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోనండి, ఒక ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాని యొక్క వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే జనరల్గా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయండి. ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ వ్యాలెన్సీ షెల్ అండి. వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అదండి. కాకపోతే ఇక్కడ వాడిచ్చినటువంటి దాంట్లో మనం ఏది చూస్ చేసుకోవాలి చూడండి, ఆర్ దోస్ దట్ లై క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్, న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నాయి. న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నాయంటే ఇన్నర్గా అవుతాయండి. ఎప్పుడైనా సరే వ్యాలెన్సీ ఆర్బిట్ అంటే ఏంటండి? లాస్ట్ ఆర్బిట్. లాస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. కాబట్టి ఇది కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్, ఆ దోస్ ఉచ్ ఫర్ ఉచ్ అయనైజేషన్ ఎనర్జీస్ ఆర్ స్మాల్. ఇది కూడా పాయింట్ అవుతుంది. ఏమంటే ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీస్ తక్కువగా ఉన్నాయి, తొందరగా బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నాడు. అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉన్నాయంటే లాస్ట్ ఆర్బిట్లో ఉన్నాయనే కదా అర్థం. సో అయనైజేషన్ ఎనర్జీ స్మాల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ మీన్స్ దట్ ద అయనైజేషన్ ఎనర్జీ స్మాల్ ఈజ్ నథింగ్ బట్ దోస్ ఎలక్ట్రాన్స్ ఆర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, దే ఆర్ ఫార్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లాస్ట్ ఆర్బిట్ దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ ఆర్బిట్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అండి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే సెకండ్ దానికి మీనింగ్ మీరు ఏమైనా తీసుకోవచ్చు అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్గా తీసుకోవచ్చు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, బిలాంగ్స్ టు ద ఇన్నర్ షెల్స్. ఇన్నర్ షెల్లో ఉన్న ఇన్వాల్వ్ కావండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ ఆర్బిట్, దోస్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది మనం ఖచ్చితంగా అలా చెప్పకూడదండి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్ దోస్ ఫర్ ఉచ్ ఎలక్ట్రాన్స్ ద అయనైజేషన్ ఎనర్జీస్ ఆర్ స్మాల్ అని అన్న తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, మోస్ట్ ఎనర్జెటిక్ స్పీసీస్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ H2, సెకండ్ ఆప్షన్
First option is H2, second option NE, third option F, fourth option F2. The most energetic species. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు గుర్తుంచుకోనండి, ఎనర్జెటిక్ స్పీసీస్ ఆర్ యాటమ్స్ అండి. యాటమ్స్ అనేవి మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ హైలీ రియాక్టివ్ అండి. యాటమ్స్ ఎప్పుడు కూడా రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. యాటమ్స్కి ఎప్పుడు కూడా రియాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి. యాటమ్స్కి ఎక్కువ ఉంటుంది. ఇది మాలిక్యూల్ అండి, ఇది కూడా మాలిక్యూల్ కాబట్టి ఈ రెండింటికి రియాక్టివిటీ తక్కువ. ఓకేనా? నెక్స్ట్ నియాన్, ఇట్ ఈస్ ద యాటమ్ అండి. నోబెల్ గ్యాసెస్ ఆర్ మోనోటామిక్ మాలిక్యూల్స్. ఇట్ ఈస్ ద యాటమ్, ఇట్ ఈస్ ద మాలిక్యూల్ అండి. నియాన్ యాటమ్ అన్నా ఎనీ అనే రాస్తాం, నియాన్ మాలిక్యూల్ అన్నా ఎనీ అని రాస్తామండి. అండ్ వన్ మోర్ థింగ్, హైలీ రియాక్టివ్ స్పీసీస్ ఆర్ హైలీ ఎనర్జెటిక్ స్పీసీస్ అని అన్నాడు. హైలీ ఎనర్జెటిక్ అంటే హైలీ రియాక్టివ్ అండి. హైలీ రియాక్టివ్, దే నీడ్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్ బికాస్ దే పొసెస్ ద మోర్ స్టెబిలిటీ. మోర్ స్టెబిలిటీ మీన్స్ ఎనర్జీ ఎలా ఉంటుందండి, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటే ఎనర్జీ ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇవి హైలీ స్టేబుల్. హైలీ స్టేబుల్ అంటే ఎనర్జీ ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి యాటమ్ అండి, కాబట్టి హైలీ రియాక్టివ్. ఇచ్చినటువంటి నాలుగింటిని కంపేర్ చేసినప్పుడు హై రియాక్టివ్ స్పీసీస్ ఏమవుతుంది అంటే ఫ్లోరిన్ అవుతుందండి. ఫ్లోరిన్ ఇస్ ద హై రియాక్టివ్ స్పీసీస్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోవలెంట్ మాలిక్యూల్ ఈజ్ ఎ ఎక్సెప్షన్ ఫర్ ఆక్టెట్ రూల్. మాస్టర్ ఇక్కడ కాసేపు ఆక్టెట్ రూల్ గురించి ఒక్క రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాం అండి. తర్వాత ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఆక్టెట్ రూల్ గురించి. ఏమండి ఇవి, అసలు యాటమ్స్ అనేవి బాండ్ ఫార్మేషన్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయి? వై ద యాటమ్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్? టు గెయిన్ ద స్టెబిలిటీ అండి. స్టెబిలిటీని గెయిన్ చేయడం కోసం అని మనందరికీ తెలుసు. ఏ విధంగా వస్తాయండి? సమ్ యాటమ్స్ మే లూజెస్ ద ఎలక్ట్రాన్స్, సమ్ యాటమ్స్ మే గెయిన్ ద ఎలక్ట్రాన్, సమ్ యాటమ్స్ ఆర్ షేరింగ్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ట్రై టు గెయిన్ ద స్టెబిలిటీ బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ అయినా సరే లూజ్ అవడం ద్వారా కానీ, గెయిన్ చేసుకోవడం ద్వారా కానీ, షేర్ చేసుకోవడం ద్వారా కానీ స్టెబిలిటీని ట్రై చేస్తూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుందాం, మీకు నచ్చినటువంటి ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుందాం, అటామిక్ నెంబర్ ఎంత? 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో చూడండి, వ్యాలెన్సీ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ పొసెస్ ద 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ దే పొసెస్ ద స్టెబిలిటీ. ఇట్ ఈస్ ద ఆక్టెట్ రూల్. ఫర్దర్ట్ ఓన్లీ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ట్రై టు గెయిన్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్ బై లూజింగ్ ఆర్ బై గెయినింగ్ ఆర్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ స్టెబిలిటీ కోసం ట్రై చేస్తుంటాయి. మరి స్టెబిలిటీ ఎప్పుడు వచ్చిందండి? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చి ఉన్నప్పుడు వస్తుంది అని ఆక్టెట్ రూల్ చెప్తుందండి. అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ పొసెస్ ద 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ విత్ NH2NP6 కాన్ఫిగరేషన్ దెన్ ఓన్లీ దే పొసెస్ ద స్టెబిలిటీ. ఇట్ ఈస్ ద ఆక్టెట్ రూల్ అండి. ఆక్టెట్ రూల్ ప్రకారం ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దానికి స్టెబిలిటీ వస్తాయని మనకు తెలుస్తుందండి. దీని ప్రకారం ప్రతి ఎలిమెంట్ ఎలక్ట్రాన్ లూజ్ అవడం ద్వారా కానివ్వండి, గెయిన్ చేసుకోవడం ద్వారా కానివ్వండి, షేర్ చేసుకోవడం ద్వారా కానివ్వండి స్టెబిలిటీ అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటుందండి. నైట్రోజన్ దగ్గరికి వస్తే ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. 5 మాత్రమే ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఏం చేస్తాయి అన్నట్లయితే, ఈ 5 ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయనేది ఆల్రెడీ మీకు ఇవన్నీ నేను కెమికల్ బాండింగ్ చెప్పేటప్పుడు చెప్పానండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, దిస్ నైట్రోజన్, ఇట్ ఈస్ ద లోన్ పెయిర్ అండి. మాస్టర్ లోన్ పెయిర్ అంటే గుర్తుంచుకోండి, ద ఎలక్ట్రాన్ పెయిర్ ప్రజెంట్ ఇన్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్. ఏమంటే ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది, ఇట్స్ నాట్ ట్రీటెడ్ యాజ్ లోన్ పెయిర్ అండి. ఇట్ వన్ ఓన్లీ లోన్ పెయిర్ బికాస్ ద ఎలక్ట్రాన్ పెయిర్ ప్రజెంట్ ఇన్ ద ఔటర్ మోస్ట్ ఆర్బిట్. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ని మాత్రం మీరు లోన్ పెయిర్ అని పిలవాలి, లోపల ఉన్నటువంటి లోన్ పెయిర్ అని పిలవకూడదు. కాబట్టి ఇప్పుడు ఇది మాత్రమే లోన్ పెయిర్, ఇది లోన్ పెయిర్ కాదండి, ఇది లోన్ పెయిర్. నేను ఇక్కడ రాసేటటువంటి కూడా వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అండి. ఈ 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇదేం చేస్తండి, వేరే నైట్రోజన్ వచ్చిందండి, ఈ విధంగా 3 ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి, తన దగ్గర కూడా ఒక లోన్ పెయిర్ ఉంటుంది. ఈ ఫామ్ అవుతున్న ఎలక్ట్రాన్ పెయిర్ని రెండు కూడా ఏం చేస్తాయమ్మా? ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. మొత్తం మీద ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్? ఇది ఒక ఎలక్ట్రాన్ పెయిర్, ఇది ఒక ఎలక్ట్రాన్ పెయిర్, ఇది ఒక ఎలక్ట్రాన్ పెయిర్. మొత్తం మీద ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్ అండి? 3 ఎలక్ట్రాన్ పెయిర్స్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నైట్రోజన్ పరంగా 2, 4, 6, 8, ఎందుకంటే ఈ రెండు కూడా దీనికి వస్తాయిగా. ఓకేనా? ఇప్పుడు దీని పరంగా చూస్తే 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, దాని పరంగా చూస్తే దానికి కూడా ఎన్ని వచ్చాయి? 8 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఈ N2 అనేది స్టేబుల్ అవుతుందండి. కాన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి స్టేబుల్ అవుతుంది. మరి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, ఈ విధంగా N2 కానివ్వండి, లేదంటే O2 కానివ్వండి,
ఈ విధంగా చాలా ఎలిమెంట్స్ వీటన్నిటి కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం ద్వారా కానీ లేకపోతే గెయిన్ చేసుకోవడం ద్వారా కానీ ఏమవుతుంది అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఆ విధంగా స్టెబిలిటీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, BeCl2 బెరీలియం క్లోరైడ్ తీసుకుందాం మాస్టర్. ఇవన్నీ నేను ఐపీ చెప్పేటప్పుడు చెప్పానండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. BeCl2 సెంట్రల్ ఆటమ్ బెరీలియం అండి. ఇట్ హ్యాస్ ద 4 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇస్ ఔటర్ మోస్ట్, ఇట్ హ్యాస్ 4 ఎలక్ట్రాన్స్ అండ్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ యూ కెన్ సీ దట్ ఇట్ కంటెన్స్ ద ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ అండి. 2 ఎలక్ట్రాన్స్ 2s, ఇది సెకండ్ ఆర్బిట్లో ఉంది కాబట్టి 2p కూడా ఉంటుంది, 2p0 అండి. ఇట్ వాంట్స్ టు ఫామ్ ద బాండ్ విత్ 2 క్లోరిన్ ఆటమ్స్. 2 క్లోరిన్ ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా తన దగ్గర 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలండి. ఎందుకంటే వేరే ఆటంతో బాండ్ ఫామ్ చేసుకోవాలంటే తన దగ్గర అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుందండి. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే బాండ్ ఫార్మేషన్ జరగదండి. కాబట్టి ఇప్పుడు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ రావాలి. మరి ఇప్పుడు దీని దగ్గరే ఉంది లోన్ పెయిర్ ఉంది, అందువల్ల అదేమవుతుంది ఎగ్జాక్ట్ స్టేట్కి వెళ్తుందండి. ఎగ్జాక్ట్ స్టేట్కి వెళ్తాం వల్ల ఏం జరుగుతుంది, 1s2 2s1 2p1 నౌ ఇట్ కంటైన్స్ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. నౌ బెరీలియం కంట్రిబ్యూట్స్ దీస్ 2 అన్పెయిర్డ్. BCl3 ఇన్ ద బెరీలియం దగ్గర ఆగిందండి, ఒకసారి చూడండి. ఇన్ BeCl2 సెంట్రల్ ఆటమ్ ఇస్ బెరీలియం, ఇట్ కంట్రిబ్యూట్స్ ద 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అండ్ ఈచ్ క్లోరిన్ కంట్రిబ్యూట్స్ ద 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. సరే ఒకసారి BeCl2 గురించి మొత్తం చెప్తాను చూడండి, దాని కంటిన్యూషన్. బెరీలియం 1s2 2s2 ఇన్ ఎగ్జైట్ స్టేట్ 2p0, ఇన్ ఎగ్జైట్ స్టేట్ 2s1 2p1. Now, this beryllium contributes 2 unpaired electrons and each chlorine, you can see there in its outermost orbit 1s2, 2s2, 2p6 and 3s2, 3p5. In outermost orbit, you can see there are the 7 electrons are present. 3 are the lone pairs, 1 is the unpaired electron. Now, each chlorine contributes the 1 unpaired electron and these 3 are the lone pairs. ఇట్ ఇస్ ద 1, 2, 3 లోన్ పేస్, 1, 2, 3 లోన్ పేస్ అండ్ ఇట్ ఇస్ ద అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. ఇన్ దిస్ వన్ ఆల్సో సీ దేర్ ఆఫ్టర్ ద బాండ్ ఫార్మేషన్ బెరీలియం కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అండ్ క్లోరిన్ కన్సిస్ట్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. ఏమంటే ఏ ఎలిమెంట్ అయినా దేనికోసం బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుందండి, టు గెయిన్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్. మరి ఇక్కడ BeCl2లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఆటమ్ అయినటువంటి బెరీలియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయండి, ఇదొక పెయిర్ 4 ఎలక్ట్రాన్స్ వచ్చాయండి. ఆక్టెట్ రూల్ ఏం చెప్తుందండి, అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్ ద ఆటమ్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్ టు గెయిన్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్ టు అటైన్ ద స్టెబిలిటీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద బెరీలియం యూ కెన్ సీ రే ఇట్ కంటెన్స్ ద 4 ఎలక్ట్రాన్స్ ఓన్లీ, ఇట్ డస్ నాట్ గెయిన్స్ ద 8 ఎలక్ట్రాన్స్. ఇట్ కంటెన్స్ ద ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్, though it contains the 4 electrons, it gains the stability. So you can say this molecule is not following the octet rule. So BeCl2 is the example for the molecule which is not following the octet rule. And one more example, BeCl3 is also there. You can see there in BeCl3. The central atom is boron, atomic number is 5, electronic configuration 1s2, 2s2 and 2p1. So it wants to form the bonds with the 3 chlorine atoms, so it requires the 3 unpaired electrons, for that it undergo the excitation, so it became 2s1 and 2p2. ఇలా వస్తాయండి, బోరాన్ దగ్గర 3 unpaired electrons ఉన్నాయి. ఇందాక క్లోరిన్ విషయంలో చూసామండి, ప్రతి క్లోరిన్ దగ్గర 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, 3 లోన్ పెయిర్స్ ఉంటాయి. బాండ్ ఫామ్ అయిన తర్వాత బోరాన్ దగ్గర చూసుకున్నట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయండి, 6 ఎలక్ట్రాన్స్. ఇదొక పెయిర్, 6 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. క్లోరిన్ దగ్గర 8 వస్తున్నాయి, అది వదిలేసాయండి, క్లోరిన్ దగ్గర గురించి మనకు సంబంధం లేదండి. సెంట్రల్ ఆటమ్ అయినటువంటి బోరాన్ దగ్గర ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ అండి, ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్. దో ఇట్ కంటెన్స్ 6 ఎలక్ట్రాన్స్, ఇట్ పొసెస్ ద స్టెబిలిటీ. యూ కెన్ సే దిస్ మాలిక్యూల్ ఇస్ ఆల్సో నాట్ ఫాలోయింగ్ ద ఆక్టెట్ రూల్ So BeCl2 is an example for the molecule which is not following the octet rule, and BeCl3 is also an example for the molecule which is not following the octet rule.
Like that, one more example is there, that is the PCl5. In case of PCl5, the central atom is phosphorus, its electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2 and 3p3. And it wants to form with the 5 chlorine atoms, so it requires the 5 unpaired electron so that it undergo the excitation. Due to excitation, now its electronic configuration became 3s1 3d1. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ దీనిలోకి వెళ్తుందండి, ఇలా వస్తాయి. ఇప్పుడు ఫాస్ఫరస్ చుట్టూ 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇదిగో వీటిని ఇలా కంట్రిబ్యూట్ చేస్తుందండి, 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని. ప్రతి క్లోరిన్ ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుందండి. బాండ్ ఫామ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ చుట్టూ 10 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయండి, 10 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయండి. ఆక్టేట్ కంటే ఎక్కువ కదా, ఆక్టేట్ అంటే ఏంటండి 8. మరి ఇప్పుడు ఫాస్ఫరస్ దగ్గర చూస్తే ఎన్ని వచ్చాయండి, 10 వచ్చాయండి. అయినప్పటికీ దీనికి స్టెబిలిటీ ఉందండి. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఫాలోయింగ్ ద ఆక్టేట్ రూల్ అండి. సో ద మాలిక్యూల్ విచ్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద ఆక్టేట్ రూల్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ PCl5 అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద SF6 అండి. ఏమండి సల్ఫర్ దగ్గర చూస్తే ఇలా వస్తాయండి, సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p4, ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో చూసుకున్నట్లయితే 3d0. ఏమండి SF6 అని చెప్పాను. సో ఇట్ వాంట్స్ టు ఫార్మ్స్ బాండ్స్ విత్ సిక్స్ ఫ్లోరిన్ ఆటమ్స్. సో ఇట్ రిక్వెస్ట్ సిక్స్ అన్పేడ్ ఎలక్ట్రాన్. ఫర్ దట్ ఇట్ అండర్గో ద ఎక్సైటేషన్. Due to excitation, now its electronic configuration became 3. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తుందండి, కాబట్టి ఇది 3s1 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ పెయిర్ కాస్త విడిపోయి పక్కనే ఉన్న ఎంటీ ఆర్బిటాల్లోకి వెళ్తుందండి, కాబట్టి ఇది 3p3 అండ్ ఇది 3d2 అవుతుందండి. సల్ఫర్ దగ్గర 6 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఫ్లోరిన్ దగ్గర ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, కావాలని చూడండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p5. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో చూస్తే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుందండి. ఇదిగో ఈ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఇక్కడ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎందుకంటే సమానంగా పంచుకోవడం, ఈక్వల్ షేడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కోసం. బాండ్ ఫామ్ అయిన తర్వాత సల్ఫర్ చుట్టూ ఒకసారి చూడండి, 1, 2, 3, 4, 5, 6 పెయిర్స్ వచ్చాయండి. 6 పెయిర్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, 12 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. బాండ్ ఫామ్ అయిన తర్వాత సల్ఫర్ చుట్టూ 6 వచ్చాయండి. ఫ్లోరిన్ చుట్టూ ఎన్ని వస్తాయండి, 8 వస్తాయండి. దాంతో మనకు సంబంధం లేదు, 8 ఉన్న దాని గురించి మనం ఏది మాట్లాడదాం, సెంట్రల్ అయ్యంటే సల్ఫర్ గురించి మాట్లాడుకున్నామండి. సల్ఫర్ దగ్గర ఎన్ని వస్తున్నాయంటే 12 వస్తున్నాయండి. సో దిస్ మాలిక్యూల్ ఇస్ ఆల్సో నాట్ ఫాలోయింగ్ ద ఆక్టేట్ రూల్ అండి. ఆక్టేట్ రూల్ ఇది కూడా ఫాలో అవ్వట్లేదు. ఇందాక మీకు కొన్ని మాలిక్యూల్స్ చెప్పాను, BeCl2లో చూస్తే బెరీలియం దగ్గర ఎన్ని వచ్చాయంటే 4 వచ్చాయి. BeCl3లో ఎన్ని వచ్చాయంటే 6 వచ్చాయి. PCl5లో ఎన్ని వచ్చాయి, 10 వచ్చాయి. SF6లో ఎన్ని వచ్చాయి, 12 వచ్చాయి. సో ఈ మాలిక్యూల్స్ అనే ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వట్లేదు. అన్ని ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వలేదండి, కొన్ని మాలిక్యూల్స్ ఆక్టేట్ రూల్ని కూడా ఫాలో అవ్వట్లేదండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ బిట్ ఎలా అడిగాడు, ఒకసారి ఎంసెట్లో వచ్చిందండి బిట్ ఎలా అడిగాడు, దానికోసం ఇదంతా స్టోరీ అంతా చెప్తా ఉన్నాను. ఏంటి అన్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటెంట్స్ లెస్ దాన్ ఆక్టేట్ రూల్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ కంటైన్ ద లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాన్ ఆక్టేట్ రూల్. ఆక్టేట్ కంటే కూడా తక్కువ ఎలక్ట్రాన్స్ కలిగినటువంటిది ఏంటి అని అన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే BeCl2 కానివ్వండి, BeCl3. మోర్ దాన్ ఆక్టేట్ అండి, మోర్ దాన్ ఆక్టేట్ కంటే ఎక్కువ ఉన్నాయేంటి అన్నట్లయితే PCl5, SF6 అండి. PCl5లో ఫాస్ఫరస్ దగ్గర 10 వచ్చాయి, మీరు కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోండి. PCl5లో ఫాస్ఫరస్ దగ్గర ఎన్ని వచ్చాయంటే 10 వచ్చాయండి. SF6లో ఎన్ని వచ్చాయంటే 12 వచ్చాయండి. సో మోర్ దాన్ ఆక్టేట్ అంటేనేమో PCl5, SF6 అండి. లెస్ దాన్ ఆక్టేట్ అంటేనేమో BeCl2 అండ్ BCl3. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి అసలు మన బిడ్డ దగ్గరకు వద్దామండి, ఇదంతా వదిలేసాం. మాస్టర్ క్వశ్చన్ నెంబర్ 18 అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోవలెంట్ మాలిక్యూల్ హ్యాస్ ఎగ్జాంప్షన్ ఫర్ ఆక్టేట్ రూల్. ఆక్టేట్ రూల్కి ఎగ్జాంప్షన్ ఏంటి, అంటే ఆక్టేట్ రూల్ ఫాలో అన్నటువంటిది ఏంటి. BeCl2 ఇస్తే ఎగ్జాంపుల్ అండి. CO2 ఫాలో అవుతుందండి, H2O ఫాలో అవుతుందండి, CH4 ఫాలో అవుతుందండి. ఒకసారి కావాలంటే చూసుకోండి, CO2 ఫాలో అవుతుందండి. CO2 కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అండి, 2s1, 2p3. కార్బన్ దగ్గర 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి,
ఈ ఫోర్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎలా వస్తుందండి? ప్రతి ఆక్సిజన్ దగ్గర చూసుకోనండి. ఇట్ కంటెస్ ద టూ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, 1s2, 2s2, 2p4. రెండు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఈ ఆక్సిజన్ తన దగ్గర ఉన్న రెండు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఎలా వస్తుంది? ఈ ఆక్సిజన్ కూడా తన దగ్గర రెండు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఎలా వస్తుంది? ఇప్పుడు కార్బన్ చుట్టూ చూడండి, ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? 1, 2, 3, 4, 4 పేర్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుందండి. అంటే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, H2O. సెంట్రల్ ఆటమ్ ఏంటి? ఆక్సిజన్ అండి. అటామిక్ నెంబర్ ఎంత? 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఇదిగో రెండేమో లోన్ పేర్స్ ఉన్నాయి. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్ని లోన్ పేర్ అంటాం, ఇన్నర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్ గురించి మనకు అనవసరం. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్ని లోన్ పేర్ అని అంటాం అండి. ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేరు. ఈ రెండు ఏంటంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ దగ్గర ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుందని మీ అందరికీ తెలుసు. బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయితే ఆక్సిజన్ చుట్టూ ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4. 4 పేర్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. కాబట్టి అది కూడా ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుంది. CH4 అండి. CH4లో కార్బన్ దగ్గర చూడండి, 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మీకు ఆ కాన్ఫిగరేషన్ ప్రకారం చూస్తుంది. హైడ్రోజన్ ఒక్కొక్క అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. కార్బన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. కాబట్టి ఇది కూడా ఏంటండి? ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుందండి. BCl2 ఎగ్జాంపుల్ ఫర్ ద మాలిక్యూల్ విచ్ డస్ నాట్ ఫాలో ద ఆక్టెట్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటెన్స్ ద అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి మాలిక్యూల్ ఏంటి అని అన్నాడు. ఏమంటే ఇది తెలవాలంటే వాటి యొక్క స్ట్రక్చర్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీకు. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ NO2, ఇంకోటి CO2, ఇంకోటి వచ్చేసరికి NO2-, ఇంకోటి CN-. చూద్దాం. నైట్రోజన్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో చూస్తే 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, నైట్రోజన్ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేసింది అని అనుకోండి. ఏం 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇలా రాశాను, తన దగ్గర ఉన్న లోన్ పేర్ని ఇక్కడ రాశాను. ఇంకోటి ఏముందమ్మా? ఆక్సిజన్ ఉందండి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో చూస్తే 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. ఆక్సిజన్ తన దగ్గర ఉన్న 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇలా కంట్రిబ్యూట్ చేస్తుందండి. మరి ఇక్కడ ఈ నైట్రోజన్ దగ్గర 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ దగ్గర 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఎన్ని బాండ్స్ రావడానికి అవకాశం ఉందండి? ఇదే 3 ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేయగలదు, ఇది 2 ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేయగలదు. కాబట్టి ఆ రెండింటి మధ్య మీకు ఇవి రెండు షేర్ అవడానికి అవకాశం ఉంది. ఇది అలాగే మిగిలిపోద్ది అనుకుంటా ఛాన్స్ లేదనుకుంట కదండి. ఓకే, ఇది ఇలాగే మిగిలిపోతుందండి, ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. మరి ఇంకొక ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ దగ్గర ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో 2+4 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. స్టెబిలిటీ కోసం ఇంకా ఎన్ని తగ్గుతున్నాయండి? 2 ఎలక్ట్రాన్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఈ నైట్రోజన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న లోన్ పేర్ని దీనికి డొనేట్ చేస్తుంది. అప్పుడు ఫామ్ అవుతున్న బాండ్ ఏంటండి? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందండి. అప్పుడు దీనికి ఎన్ని వస్తున్నాయి అంటే ఈ లోన్ పేర్ని ఇక్కడ ఎలా కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇప్పుడు ఈ లోన్ పేర్ని ఇది షేర్ చేసుకుంటుందండి. ఇప్పుడు తన దగ్గర ఆల్రెడీ 6 ఉన్నాయి. ఇప్పుడు ఇది డొనేట్ చేసిన ఎలక్ట్రాన్ పేర్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ నైట్రోజన్ దగ్గర చూస్తే ఇలా వస్తుంది బాండ్ ఫార్మేషన్. ఈ ఆక్సిజన్ దగ్గర ఇదిగో ఇలా వస్తుంది. ఓకే, ఈ ఆక్సిజన్కి 8 వచ్చాయండి, నైట్రోజన్కి ఏమండి 1, 2, 3, 6. ఇది ఒక లోన్ పేర్ అండి, 7 ఉంటున్నాయి. ఆక్సిజన్ దగ్గర ఇక్కడ ఎన్ని వస్తున్నాయంటే 8 వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడేమో కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరిగిందండి. ఇదేంటండి? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండి. సో NO2 యొక్క స్ట్రక్చర్ కనుక మీరు తీసుకున్నట్లయితే NO2 స్ట్రక్చర్లో నైట్రోజన్కి ఆక్సిజన్ మధ్య ఒక డబుల్ బాండ్ ఉంటుంది, ఇంకొకటేమో ఈ విధంగా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుని ఉంటుంది, ఒకటేమో లోన్ పెయిర్ ఉంటుందండి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుందండి. ఇదిగో తన దగ్గర ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్. అయితే దాని స్ట్రక్చర్ ఇలాగ లీనియర్గా ఉండదండి. ఎలా ఉంటుందంటే అది యాంగులర్గా ఉంటుందండి. ఇలా లీనియర్ కాదండి, కాకపోతే ఎలా ఉంటుందంటే యాంగులర్గా ఉంటుంది, ఇలా ఉంటుందండి, ఈ షేప్లో ఉంటుంది. కాబట్టి NO2లో ఏముందమ్మా? ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. మరి CO2లోనండి,
CO2 దగ్గరికి వెళ్దాం మాస్టర్. ఇది NO2-. CO2 మాస్టర్. CO2 లో కార్బన్ దగ్గర 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ప్రతి ఆక్సిజన్, ఇందాక చూపించానండి, ఇందాక వీడియోలో మీరు చూసుకోవచ్చు, కాస్త వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చండి. కార్బన్ దగ్గర 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఎగ్జైటెడ్ స్టేట్ అయితే 1s2, 2s1, 2p3. కాబట్టి మొత్తం మీద ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయండి. 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇలా కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రతి ఆక్సిజన్ దగ్గర ఇదిగో రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఇంకొక ఆక్సిజన్ కూడా వచ్చి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని ఇలా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఫామ్ అవుతున్న ఎలక్ట్రాన్ పెయిర్ని ఆక్సిజన్, కార్బన్ రెండు కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. కార్బన్ దగ్గర ఏమవుతుందండి, ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్ వచ్చింది, ఈ రెండింటి మధ్య కూడా డబుల్ బాండ్ వచ్చిందండి. మరి కార్బన్ దగ్గర ఏమైనా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ మిగిలాయా? లేవండి. దెర్ ఆర్ నో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ CO2. మరి NO2- మాస్టర్, ఏమండి NO2 గురించి మనకు తెలుసు. NO2- అంటే అదేం చేస్తుందండి, ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్. ఇంకొక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుందిగా. ఇది ఒకసారి చూడండి, NO2 ఇది ఇలా వస్తుంది, NO2 ఇలా వస్తుంది. తన దగ్గర ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. NO2- అంటే ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ తీసుకుందండి. అంటే ఈ దీనికి తన దగ్గర ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకుంది, అంటే ఇలా వస్తుంది. ఇది NO2- యొక్క స్ట్రక్చర్. మరి ఇప్పుడు తన దగ్గర ఏమైనా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేదు. బయట నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ దీంతో పేరప్ అయిపోయింది. అర్థమైందా? దీంతో పేరప్ అయిపోయింది. ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్. ఇది ఒక ఎలక్ట్రాన్ పెయిర్, ఇది ఒక ఎలక్ట్రాన్ పెయిర్. ఎక్కడైనా ఫ్రీ ఎలక్ట్రాన్ ఉందా? లేదు మాస్టర్. కాబట్టి దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది లేదు, అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది లేదు. ఇంకోటి ఏంటండి, CN- మాస్టర్. CN- ఇంకోటి CN- మాస్టర్. CN-. ఏమండి కార్బన్ అటామిక్ నెంబర్ 6 అండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఇంతే కదా? ఓకే. సారీ, ఇలా వస్తుంది. నైట్రోజన్ దగ్గర ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఉంటాయి. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి, ఒకటేమో లోన్ పేర్ ఉంటుంది. కార్బన్ దగ్గర ఏమో ఒకటి లోన్ పేర్ ఉంటుంది, రెండేమో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. CN-. కార్బన్ 2 ఎలక్ట్రాన్ ఇలా ఉంచగలదు, 2 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఇలా ఉంచిందండి. ఇదేంటంటే లోన్ పేర్ మాస్టర్. నైట్రోజన్ చూడండి, తన దగ్గర ఎన్నో ఉన్నాయండి, 1, 2, 3. 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయిగా, మరి ఇక్కడ 2గా ఉన్నాయి. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే 3 అన్పేడ్ ఎలక్ట్రాన్లో 2 ఇలా బాండ్ ఫార్మేషన్కి ఇస్తుంది, ఇంకో లోన్ పేరు ఇక్కడే ఉందండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏమొస్తుందంటే ఇలాగా ఒక డబుల్ బాండ్ లాంటిది వస్తుంది. ఈ లోన్ పేరు పైకి వేసానండి, ఇది ఎక్కడేసాను మాస్టర్. అర్థమవుతుందా? అయితే CN- అని అంటున్నాను కదా. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని ఉంటుంది, వచ్చిన ఎలక్ట్రాన్ ఇదిగో పేరప్ అయి ఉంటుంది. తన దగ్గర ఇంకేమైనా ఖాళీ ఉంటాయా? ఏముండవు. యాక్చువల్గా CN అని చెప్పినట్లయితే ఖచ్చితంగా ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉండేది. CN- అన్నాడు కాబట్టి ఇది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్ కూడా పేరప్ అయిపోయిందండి. ఇది ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కార్బన్కి ఈ నైట్రోజన్ ఇది ఇలా ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ వస్తుంది. సరే, ఈ లోన్ పేరుని ఇచ్చేస్తాయి, ఈ లోన్ పేరుని దీనికి ఇస్తుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ వస్తుంది, ఇలా వస్తుంది స్ట్రక్చర్. CN- యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది. ఈ CN- ఎక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు. CN- ఎక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు. CN అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్ వచ్చేదేమో, CN- అంటే ఎలక్ట్రాన్స్ పేరప్పై ఉంటాయి. కాబట్టి స్ట్రక్చర్ ఇది కాదండి, ఒరిజినల్ స్ట్రక్చర్ ఇది. అందుకోసం నేను ఈ స్ట్రక్చర్ రాశాను. CN- ఈ డొనేట్స్ ద ఎలక్ట్రాన్ పై టు ద కార్బన్ టు ఫార్మ్ ద కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, అండ్ ఇట్ ఈస్ ద ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అండి, లోపలికి వస్తున్నటువంటి ఎలక్ట్రాన్. అందువల్ల ఇది కాస్త ఎలా మారిపోయిందంటే CN- మారిందండి. ఇది CN- అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు, NO2- అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు, CO2 అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు, CO2 కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు. ఎక్కడ ఉందండి? NO2 ఉందండి అన్పేడ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్, ఆడ్ ఎలక్ట్రాన్ బాండ్ ఈజ్ ప్రజెంట్
ఆడ ఎలక్ట్రాన్ బాండ్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి బాండ్ అండి. ఇప్పుడు ఇది ఉందండి, దీన్ని ఆడ ఎలక్ట్రాన్ బాండ్గా తీసుకోవచ్చు, ఆడ్ బాండ్గా తీసుకోవచ్చు అండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కలిగి ఉందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ త్రీ ఎలక్ట్రాన్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. సరే, దీని గురించి ఎప్పుడైనా కాన్సెప్ట్ నేను వచ్చినప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఒక ఆడ ఎలక్ట్రాన్ బాండ్ అనేది ఎన్ఓలో రావచ్చు, ఎన్ఓటీలో రావచ్చు, సిఎల్ టూ ఓలో రావచ్చు, వీటన్నిటిలో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మొదలు పెట్టాను కాబట్టి చెప్తాను చూడండి, సెకండరీలో వస్తాయండి, నైట్రోజన్ ఆక్సైడ్స్ అని వస్తే అక్కడ వస్తుంది. సరే, ఇప్పుడు ఒకసారి చెప్తాను వినండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో చూస్తే ఇలా ఉంటుంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. ఏమండి, ఇక్కడ బండగా చెప్పాలంటే గుర్తుంచుకోండి, ఇక్కడేమో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఒకటి మిగిలి ఉంటుందండి. అందువలన దాని దగ్గర ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ రెండు కనుక బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఇది 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అందువలన ఇది ఎన్ని కంట్రిబ్యూట్ చేస్తాయి, ఇది 3 కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇది ఎన్ని కంట్రిబ్యూట్ చేయగలదు, 2 కంట్రిబ్యూట్ చేయగలదు. ఈ రెండు ఏంటంటే లోన్ పేర్స్ అండి. ఆక్సిజన్ దగ్గర ఇక్కడ ఒక లోన్ పేరు, ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది. నైట్రోజన్ దగ్గర ఈ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఇదేమో లోన్ పేర్ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ జరిగిద్దండి ఎన్ఓలో. అంటే ఎన్ఓ యొక్క స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరిగిద్ది అంటే ఈ ఆక్సిజన్ ఈ లోన్ పేర్ నుంచింది, ఇదేమో ఇలా ఉంచిందండి, అప్పుడు ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ కామన్ అయినండి. ఈ ఎలక్ట్రాన్ పెయిర్, ఈ ఎలక్ట్రాన్ పెయిర్, ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్, కాబట్టి ఇది ఒక బాండు, ఇది ఒక బాండ్ అండి, ఇలా చూపించాను. ఇప్పుడు నైట్రోజన్ ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ ఉంచింది, ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంచిందండి. వాస్తవంగా అది ఆడ్ బాండ్ అండి, బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్సే ఉండాలి. ఇప్పుడు ఎన్ని వచ్చాయండి, 3 వచ్చాయి. కాబట్టి ఈ 3 ఎలక్ట్రాన్ బాండ్ అనేది ఎన్ఓ నైట్రిక్ ఆక్సైడ్లో ఉంటుందండి, నైట్రిక్ ఆక్సైడ్లో ఉంటుంది. ఆక్సిజన్ దగ్గర ఉన్న లోన్ పే, ఇది నైట్రోజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ ఇలా చూపించాను, ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ని ఇలా చూపించాను. ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి, ఒకటేమో బాండ్లోకి వచ్చింది, నైట్రోజన్ నుంచి ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండదు, అది బాండ్లోకి వచ్చిందండి, బాండ్లోకి వచ్చిందండి. సో ఇది ఒక ఆర్ట్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందండి. ఇక్కడ ఆర్ట్ బాండ్ ఫార్మేషన్, బాండ్ అంటే జనరల్గా ఇది ఒక ఎలక్ట్రాన్, అదొక ఎలక్ట్రాన్ ఉంటుందండి, ఈక్వల్గా ఉంచుతాయి. బాండ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ వన్ యూ కెన్ సీ దేర్ ఆర్ ఇట్ కండెస్ ఆర్ 3 ఎలక్ట్రాన్. కాబట్టి ఇక్కడ దీన్ని ఇలా కూడా అడగొచ్చండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ కంటెన్ ద 3 ఎలక్ట్రాన్ బాండ్ అన్నప్పుడు ఎన్ఓ ఇస్ ద ఎగ్జాంపుల్, ఎన్ఓ అనేది ఎగ్జాంపుల్ అండి, 3 ఎలక్ట్రాన్ బాండ్ ఉంటుంది. లేదన్నట్లయితే విచ్ కంటెన్స్ ద అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇదిగో ఒకవేళ ఇది బాండ్లోకి వెళ్తేనేమో 3 ఎలక్ట్రాన్ బాండ్ వచ్చింది, ఇది బాండ్లోకి వెళ్ళలేదు అనుకోండి, ఇక్కడేముందమ్మా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఇట్ ఇస్ ద ఎగ్జాంపుల్ అండి. ఏమంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా అన్బ్యాలన్స్డ్, రెండిట్లో కూడా ఈక్వల్ నెంబర్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు ఇలాంటివి ఎరేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ 2 ఉండి ఇక్కడ కూడా 2 ఉన్నాయనుకోండి, మీకు బాండ్ ఇక్కడతో ఆగిపోయేది, కానీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, 3 ఉన్నాయి. కాబట్టి మీకు ఏమొస్తున్నాయి, ఈ విధంగా ఆడ్ బాండ్ ఫార్మేషన్ జరగడానికి అవకాశం ఉంది, అలాగే దీంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ రావడానికి అవకాశం ఉందండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా దానికి ఏముంటుందండి, పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుందండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పారామాగ్నెటిక్ నేచర్. ఇఫ్ ఇట్ కంటెన్స్ ద అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇట్ డెఫినెట్లీ కన్సిస్ట్ ఆఫ్ పారామాగ్నెటిక్ నేచర్ అండి. ఓకే మాస్టర్, ఏమండి ఈరోజు ఒక 5 మినిట్స్ మాత్రమే చెప్పగలిగానండి, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ అన్నీ చెప్తాను చూడండి. అంటే మెటీరియల్ మాత్రం దగ్గర పెట్టినండి, దాని కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. లెసన్ మొత్తం మీరు ఆల్రెడీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నున్నారు కాబట్టి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాన్సెప్ట్ చెప్తూ బిట్లు చెప్తాను, బిట్లు మాత్రం మెటీరియల్ మాత్రం దగ్గర పెట్టి చూసుకుంటా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.